సినీ పరిశ్రమకు చెందిన చాలామంది నటీమణుల మాదిరే తను కూడా సినిమా పరిశ్రమ నుండే పొలిటికల్ జీవితంలోకి ఎంటర్ అయిన నటి. తన 11 సంవత్సరాల సినీ జీవితంలో చాలా తక్కువ సినిమాలే నటించిన మాధవి లత అందం అభినయం రెండూ ఉన్నా కూడా చాలా తక్కువ అవకాశాలు పొందింది. దానికి కారణం తన విమర్శకులు అహంకారి పొగరు అంటారు, సమర్థించే వాళ్ళు ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి అంటారు. ఇంతకు మాధవి లత గారికి అహంకారమా ఆత్మాభిమానమా తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి మాధవి గారు. హలో అండి. హవర్ యూ అండి? ఐ యామ్ గుడ్. మీరు? బాగున్నా మాధవి గారు, థ్యాంక్ యూ. చెప్పండి. మీరు మీ కుటుంబాన్ని చాలా బాగా అభిమానిస్తారు, ఎక్కువ రెస్పెక్ట్ కూడా చేస్తారు కదా. ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలోకి రావడానికి కానీ, అప్పుడు ఇప్పుడు పొలిటికల్ జీవితంలోకి రావడానికి కానీ వాళ్ళ ప్రమేయంతో వచ్చారా, వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చారు మాధవి గారు? నేను ఎప్పుడు మా పేరెంట్స్ని ఒప్పించుకునే వస్తాను. నేను ఎందుకంటే నేను ఇంటిలో ఒప్పించుకోలేకపోతే నేను సమాజాన్ని అసలు ఎప్పటికీ ఒప్పించలేను. సో ఫస్ట్ నా పేరెంట్స్ నాకు ఇంపార్టెంట్. ఫస్ట్ మా మదర్కే చెప్తాను నేను. ఓకే, ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను, వాదిస్తాను, ఫైనల్గా ఒప్పుకుంటారు. ఇప్పుడు మీకు ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చిందండి? ఫస్ట్ సినిమా అవకాశం కంటే నేను ఫస్ట్ టీవీలో వచ్చాను, అందరికీ తెలిసిన విషయమే. ఓకే. సో మా టీవీలో ఆడిషన్ చేసి, సో ఫస్ట్ మా టీవీలో యాంకర్గా వచ్చి, ఆ తర్వాత మా టీవీ, జీటీవీ, ఈటీవీ, ఈటీవీ 2 4 ఛానల్స్లో హోస్టింగ్ చేసి, తర్వాత 6 మంత్స్ తర్వాత బ్రేక్ తీసుకొని ఒక సీరియల్ చేసి నాగార్జున ప్రొడ్యూసర్గా, ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్నప్పుడు అప్పుడు మూవీ ఆఫర్స్ వచ్చాయి. 11 ఇయర్స్ సినిమా పరిశ్రమ ఎక్స్పీరియన్స్ మైట్ బి మోర్ దాన్. మరి తక్కువ అవకాశాలు రావడానికి కారణం ఏంటి మాధవి గారు? తక్కువ, నాకు సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం. ఓకే, సో అంతేనా? మరి కొందరు విమర్శకులు పొగరు అంటారు. సర్దుకుపోకపోతే పొగరనే అంటారు కదా. ఓకే, మీరు ఆత్మాభిమానం అనుకుంటారా దాన్ని? ఆడపిల్లకి సమాజంలో ఆత్మాభిమానం ఉంటేనే పొగరంటారు. అది నాకు ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, ఆబ్వియస్లీ నేను ఎవరికి తల దించాలని అనుకోను. నాకు ఇచ్చిన పని నేను సిన్సియర్గా పూర్తి చేస్తాను. మాధవి తను ఎక్కువ వ్యతిరేకించే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాట ఏంటి అంటే, తను ఇన్బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు అని. దానికి ఉదాహరణగా ఏం చెప్తారు అంటే, 1వ తరగతి 2nd క్లాస్లోనే మగాళ్ళ మీద చాలా ఏహేభావం ఉందని చెప్పిన మాధవి లత ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేపాటికి మళ్ళీ స్పీకర్లో లవ్లో పడింది, మరి ఇదేలా సాధ్యమైంది అంటారు. ఎస్, దీని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఏహేభావం ఎక్కడ కలిగింది? నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను, చైల్డ్ మొలెస్ట్రేషన్ అని చెప్పేసి, చైల్డ్ అబ్యూజింగ్. అది ఈ రోజుకి జరుగుతూనే ఉంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా, ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నా, చిన్న పిల్లలు, ఆడపిల్లలు ముందుకు కనిపిస్తే ముట్టుకునే విధానం వేరేగా ఉంటుంది. ఆ ఏజ్లో, 5-6 ఏళ్ళ వయసులో అదేంటో వాళ్ళకి తెలియదు, కానీ అన్ఈజీ ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ పెద్ద అయిన తర్వాత అదేంటో ఎవరికి చెప్పుకోలేరు. సో నాకు జరుగుతున్నాయి సొసైటీలో, మీరు చూడట్లేదా అండి? అప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు ఏంటండి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. ఎన్ని చోట్ల జరగట్లేదు? ఆ చిన్న పసిపిల్లని, ఇంత పిల్లని బయటికి పంపించాలంటే కూడా భయపడుతున్నారు పేరెంట్స్. ఎక్కడ అంటే ప్రతి చోట మొలెస్ట్రేషన్ ఉంది, పసిబిడ్డ దగ్గర నుంచి మొలెస్ట్రేషన్ ఉంది. సో వెన్ ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్, ఆటోమేటిక్గా కొంచెం ఒక భయం అనేది ఉంటుంది. ఏ భావం ఎక్కడ కలుగుతుంది? భయం, అన్ఈజీనెస్, వద్దు మాట్లాడకూడదు అని ఒక కైండ్ ఆఫ్ అనమాట. అంటే ఎవరైనా ముట్టుకుంటే చిరాకు వేయడం, అలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. న్యాచురల్, మనం గ్రో అవుతున్న కొద్దీ మన సొసైటీలో చుట్టూ ఉన్న మనుషులు, ఓకే వీళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా మనలాగే మనుషులు అన్నప్పుడు, ఆటోమేటిక్గా ఒక మంచి పర్సన్ లైఫ్లో కనిపించినప్పుడు న్యాచురల్గా మా మనసు అనేది మనకు ఉంటుంది కదా. నేనేం రాయినైతే కాదుగా, నాకు కూడా ఒక మనసు ఉంటుంది కదా, దానికి ఒక ప్రేమ ఉంటుంది కదా. ఓకే, సో అలాంటప్పుడు ఇష్టపడడం జరుగుతుంది, అంతే. సో మీరు ఇష్టపడే వ్యక్తులు దూరం అయిన తర్వాత మరి సమాజాన్ని మీరు చూసే దృష్టి మారిపోయింది అంటారు, దాంతో మీరు ఏకీభవిస్తారా? సమాజాన్ని చూసే దృష్టి అయితే ఏం పూర్తిగా మారలేదు. అలా మారితే నేను సమాజానికి ఏదో బాగు చేయాలన్న థాట్స్ కూడా నాకు ఉండవు. సమాజం నాశనం అయిపోవాలని నేను కూడా ఏ ఒక కైండ్ ఆఫ్ ఏంటి ఏమంటారు ఒక సాడిజం, సాడిజం కూడా ఉండదు, కానీ ఒక దుష్టశక్తిలా తయారయ్యేదాన్ని సమాజం మీద నేను. ఓకే, అలా ఏం లేదు కదా. కాకపోతే ఏంటంటే చూజీ ఉంటా బాగా. ఓకే, ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతోనే పాజిటివ్ టాక్స్ మాట్లాడే, అంటే ఏదైనా నా చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వాలి, ఆ నెగిటివిటీస్ ఉండకుండా, అలా లిమిటెడ్ అనమాట బాగా. ఓకే, మీరు మాట్లాడే ఏ మాటలు అయినా, ఈవెన్ ఫేస్బుక్ లైవ్ అయినా, పోస్ట్ అయినా, ఎక్కడైనా కూడా మగాళ్ళ మీద రెస్పెక్ట్ చూపించినట్లే ఉండదు, కారణం ఏమంటారు? అది ఏమైపోయిందంటే బాయ్స్ అలా ఫీల్ అవుతున్నారు. నా మాట విధానం అలా ఉంటుంది. నాకు అసలు అట్లా మగాళ్ళ మీద, ఆడాళ్ళ మీద జెండర్ వేరియేషన్ రెస్పెక్ట్ ఏం కాదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్, ఎవ్రీ హ్యూమన్. అలా అంటే నాకు చాలామంది అమ్మాయిలు కూడా నచ్చరు, మరి వాళ్ళ బిహేవియర్స్, యాటిట్యూడ్స్ కూడా నచ్చరు. ఇక్కడ జెండర్ కాదు కదా,
బిహేవియర్ ఓకే ఆ బిహేవియర్స్ మీద మరి నేను ఫేస్బుక్ లైవ్ లో తిడతాను వాళ్ళు పెట్టే కామెంట్స్ ఏంటి మరి చిల్లర్ కామెంట్స్ పెడతారు కదా తప్పు కదా వాళ్ళు చిల్లర్ కామెంట్స్ రాయడం నేను పర్సనల్ గా వాళ్ళకి హామ్ చేయనప్పుడు చిల్లర్ కామెంట్స్ వాళ్ళు చేయకూడదు కదా నా మీద బట్ దానికి చెప్పేది ఏంటంటే ఒక సాధారణ వ్యక్తికి ఒక సెలబ్రిటీకి తేడా ఉండదా రీసెంట్ గా ఒక ఫేస్బుక్ లైవ్ లో మీ కోపాన్ని చూసిన తర్వాత చాలా మంది మీకు శత్రువులు శత్రువులు ఇన్ ద సెన్స్ ఏంటి మాధవి గారు ఎలా ప్రవర్తించేశారు వాళ్ళు తెలిసి తెలియక చేశారు కదా తను ఇంత రెస్పాండ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం న్యూట్రల్ గా ఉన్న వ్యక్తుల నుంచి వినిపించిన మాటలు కూడా అలా ఏం కాదు ఎప్పుడైతే సెలబ్రిటీస్ అయితే చీ అన్న తూ అన్న తుడిచేసుకొని పోవాలి నవ్వుతూ ఉండాలి ఏమన్నా సరే నోరు మూసుకొని ఉండాలి అంటే ఇలానే మాట్లాడుతూ ఉంటారు మనకు ఒక వాయిస్ ఉంది ఆ వాయిస్ వినిపించాలి పది మందికి నేను ఫస్ట్ సెలబ్రిటీ కంటే ముందు నేను ఒక అమ్మాయిని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది ఎంతసేపు సెలబ్రిటీకి హోదాలని ఎందుకు చూస్తారు ఏమన్నా ఏమన్నా నోరు మూసుకుండడానికి నేను ఏమన్నా నేను ఒక స్టాచ్యూనా నేను ఒక మనిషిని నాకు ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం రెబల్గా ఉంటాను నా రెబల్ ని టచ్ చేస్తే అలానే ఉంటుంది మరి ఓకే చిన్నప్పటి నుంచి మీరు ఇలానే ఉంటారా దిస్ ఇస్ రియాలిటీ మీరు కొన్ని సంవత్సరాల క్రితం టీవీ ఇంటర్వ్యూస్ లో ఏదైతే చూసారో అదే యాక్టింగ్ ఓకే దిస్ ఇస్ వాట్ రియల్ మాధవి లత ఇది రియాలిటీ ఓకే అయితే మీకు నచ్చవులు అంటే మంచి హిట్ వచ్చిన తర్వాత గానీ చాలా మందికి డౌట్ ఏంటి అంటే బాగుంటది మాధవి చూడడానికి అండ్ మీ కళ్ళకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మరో మీ వరకు కూడా వచ్చిందో లేదు అభినయం ఉంటది అందం ఉంటది మరి ఎందుకు అవకాశాలు రాలేదు అన్నది చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా మాధవి గారు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ అంటే నేను అవును అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇక్కడ రెండు వస్తాయి ఒకటి చెప్పాలనుకుంది డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఇట్స్ గుడ్ ఫర్ బిజినెస్ సెకండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే ఎవ్రీ టైమ్ టచ్ లో ఉండాలి వాళ్ళతో నాకు ఆపర్చునిటీ ఇస్తారా ప్లీజ్ సార్ సార్ అని అడుక్కుంటూ ఉండాలి ఆ కమ్యూనికేషన్ నాకు లేదు సో ఫస్ట్ నా సైడ్ మిస్టేక్ ఉంది అండ్ సెకండ్ థింగ్ నేను తెలుగు అమ్మాయిని తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో పెద్ద ఇప్పటికీ ఉండదు ఆ 10 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చినప్పుడు ఏంటి ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు ఫింగర్ కౌంటింగ్ పీపులే కదా ఇంకెవరున్నారు ఫైన్ చాలా మంచి ప్రశ్న మాధవి గారు చాలా మందికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు లేవు అంటున్నారు కానీ తెలుగు వాళ్ళకి టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద వాళ్ళ టాలెంట్ చూపించవచ్చు కదా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఉన్నా ఇంకేదైనా ఉంది వీళ్ళ నటన దట్స్ వాట్ అది రీసెంట్ డేస్ లో జరుగుతుంది నాకు అసలు అయితే నేను ఇంకా బాగా నాకు ముచ్చటేసింది టిక్ టాక్ లో ఇంత బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారంటే ఇండస్ట్రీ మొత్తము ఇన్ని రోజులు నిందలేసింది అసలు తెలుగులో లేరు ఆపర్చునిటీస్ ఇస్తామంటే మా అమ్మని అడగాలి మా నాన్న అడగాలి అంటారు షార్ట్ డ్రెస్లు వేసుకొని గ్లామర్గా కనిపించమంటే నో 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 అంటారు చాలా రిజిడ్గా ఉంటారు ఇన్ని కంప్లైంట్స్ చేశారు వాళ్ళందరికీ బదులుగా ఇప్పుడు వస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కానీ టిక్ టాక్ లాంటి పర్ఫార్మెన్సెస్ కానీ యూనో ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారా ఇంత సూపర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయా అని వాళ్ళకి అంటే ఇంకా షట్టి ఆర్ మౌత్ అన్నట్లు వీళ్ళందరూ ఆన్సర్స్ చెప్తున్నారు ఇలాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాక అట్లా కాదు మాధవి గారు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక టైప్ ఆఫ్ మోడలింగ్ ఈవెన్ మీరు కానీ అగ్రీ అవుతారు కదా అటువంటిప్పుడు పెట్టుబడి పెట్టేది ప్రొడ్యూసర్ కానీ క్రియేటివ్ ఒక సినిమా దర్శకుడు కానీ అందంగా ఉండాలనో లేకపోతే ఇంకేదైనా కనుక మోర్ ఎక్స్పోజింగ్ ఇవ్వాలి అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కోరుకుంటున్నప్పుడు అది వాళ్ళ తప్పు అంటారా ఏ తెలుగు అమ్మాయిలు కాదంటున్నారండి ఇప్పుడు మీరు టిక్ టాక్ చూడండి నేనే సర్ప్రైజ్ అవుతున్నాను ఇఫ్ యూ సీ ద టిక్ టాక్ ఎంతమంది గర్ల్స్ ఎంత గ్లామరస్ గా కనిపిస్తున్నారు సో దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ గర్ల్స్ కి గ్లామర్ చూపించడానికి వాళ్ళు అసలు రిస్ట్రిక్టెడ్ గా రిజిడ్ గా లేరు ఓకే ఇవ్వడానికి వీళ్ళు రెడీగా లేరు ఎందుకంటే మన భాష కదా రోత పుడుతుంది అదే ఐసా వైసా హే వైసా హే కేసా హే అంటే వాళ్ళకి అప్పుడు చాలా బాగుంటుంది లేకపోతే వాళ్ళు ఏ చెత్త జోకులు వేసినా వాట్ ఇట్ ఈస్ హే అని కొంచెం ఎక్స్ట్రాలు పోతే మనకు పక్కింటి పుల్లకూర చాలా రుచి కదా సో తెలుగు వాళ్ళ మీద ఉన్నటువంటి మీకు గౌరవమా లేకపోతే మీ అవకాశాలు ఇంకా వేరే వాళ్ళకి తీసుకుపోతున్నారు అనుష్క లాంటి వాళ్ళ మీద కూడా మీరు కొన్ని విమర్శలు చేశారు లైక్ చేయలేదండి అనుష్క అంటే పరాయి వాళ్ళనే ఎక్కువ తీసుకుంటుంటారు లేకపోతే వాళ్ళకి వచ్చినట్లు మాకు రాదా అని ఒకసారి నో నేను ఎప్పుడు ఎవరో వచ్చి తీసుకెళ్లిపోతారు మన ఆపర్చునిటీస్ అన్ని నేను అనలేదు ఎందుకంటే ఆర్టిస్ట్లు అన్న వాళ్ళు అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు ఉండాలి బికాజ్ యాక్టింగ్ కి లాంగ్వేజ్ ఇస్ నాట్ ద బిగ్ డీల్ బట్ ఏంటంటే మన వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే ఇప్పుడు పాత సినిమాలు అందరు తెలుగు వాళ్ళే కదండి వేరే భాష వాళ్ళు ఎక్కడున్నారు మరి వాళ్ళు ఆ ప్రొడ్యూసర్లు మంచి సినిమాలు తీయలేదా వాళ్ళకి డబ్బులు రాలేదా కమర్షియాలిటీ గురించి మాట్లాడుతున్నారు కదా సో నేనేమంటా అంటే ఓల్డ్ ప్రొడ్యూసర్స్ ఆర్ స్టూపిడ్స్ సో వాళ్ళకి సక్సెస్ రాలేదా వాళ్ళకి డబ్బులు రాలేదా మేక్ ఇట్ ఎవ్రీబడి ఈక్వల్ అని చెప్తాను నేను మాధవి గారు ఈ సమస్యకు మీరే సరైన పరిష్కారం చెప్పగలరేమో ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఏమంటారు ఇప్పుడు నేను ఒక సినిమా తీయాలి తెలుగులోనే తీసుకోవాలి తీసుకునే విధంగా చేయాలి అనుకున్నప్పుడు ఏంటి ప్రాసెస్ ప్రొసీజర్ ఏదే ఉండదండి మైండ్ సెట్స్ ఆర్టిస్ట్ కావాలా ముంబై పోదాం
ఆ ముంబైని కట్ చేస్తే ఇక్కడే వెతుక్కుంటారు. అంటే ఒక పరిష్కారం లేని దాని మీద విమర్శలు చేసి మీరు ఏం సాధిస్తారు అని. నేను విమర్శలు ఎప్పుడైనా చూడండి ఏమంటుంది, మనం గొంతెత్తినప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నోరు మూసుకొని ఉన్నంత కాలం ఎప్పుడు ఎవరికి సమస్యకి పరిష్కారం అనేది ఎప్పటికీ జీవితంలో దొరకదు. మేబీ నేను ఒక వాయిస్ అయి ఉండొచ్చు, నాలాంటి వాయిసెస్ రేపు పొద్దున ఒక 100 వస్తే ఎవరికి ఆ రోజు మేబీ సక్సెస్ రావచ్చేమో. చాలా మంచి, యా చాలా మంచి కాన్సెప్ట్ మాధవి గారు. మీరు కాస్టింగ్ కోచ్ గురించి బాగానే గొంతెత్తారు. ఇంకొక ఆవిడతో కలిసి మొదలెట్టిన తర్వాత మళ్ళీ మీ వాయిస్ కూడా మీరు రాలేదు. నేను మొదలెట్టిన తర్వాత మళ్ళీ అది ఆగిపోతే ఒక వాయిస్ వస్తే దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చింది నేను. ఓకే, అంటే మొదలెట్టినా కంటిన్యూ చేసినా మీ వాయిస్ అయితే బయటకు వచ్చింది కాస్టింగ్ కోచ్ మీద, దాని మీద బయటకు వచ్చింది కదా. ఫైనల్ గా మీరు ఏం సాధించారు అని అడిగితే ఏం సాధించలేదండి. నేను ఏదో సాధించడం కోసమో లేకపోతే ఇంకెవరినో బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదించడానికో ఇంకెవరినో డీఫేమ్ చేయడానికో డిగ్రేడ్ చేయడానికో నా నోటి నుంచి ఎప్పుడు ఎవరి విషయంలో నేను బూతులు చెప్పలేదు, ఎవరిని డీఫేమ్ కూడా చేయలేదు. నాది డీఫేమ్ చేసే టైప్ కాదు. అమ్మాయిలందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఒకే ఆలోచనతో మూవ్ అయ్యి కొంచెం స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా హీరోయిన్ అన్నది సినిమాకి చాలా అవసరం. స్ట్రిక్ట్నెస్ అమ్మాయిల దగ్గర మొదలైంది అనుకోండి ఆపర్చునిటీస్ ఏమి ఉండదు, చచ్చినట్లు ఆఫర్లు ఇచ్చే తీరాల్సింది. ఇక్కడ ఎవరిని డిఫేమ్ చేసే మైండ్ సెట్ నాది కాదు అనడంలోనే మీరు ఒక బలహీనురాలు అంటారు మీ విమర్శకులు. ఎందుకు ఇలా క్లియర్ గా చెప్తున్నాను అని అంటే, మీరు ఒకరు తప్పు చేశారు, మీరు చెప్పారు ఒకరు యాసిడ్ పోయాలంటే ఇవన్నీ కానీ చాలా ఇంటర్వ్యూలు మీరు చాలా తీవ్రంగా మాట్లాడిన తర్వాత ఒక స్పెసిఫిక్ వ్యక్తి మీద ఫైట్ చేయలేని మాధవి లత జనరలైజ్ చేసి మాట్లాడి ఎవరికి ప్రయోజనం అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? వెల్, ప్రజలకి పేర్లు చెప్పి నేనేం సాధించాలి? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే కదా సమస్య. ఇప్పుడు ఒక ఇంటర్నల్గా నేనేదో పోలీసులతో మాట్లాడతా, దాట్స్ మై ఇంటర్నల్, మై పర్సనల్, అది నేను పబ్లిక్ చెప్పను. ఎందుకంటే ఏ పబ్లిక్ రారు ఇప్పుడు మీ కెమెరా ముందు చెప్పి రండి రా బాబు నాకు ఎవరన్నా సాయం చేయండి పోలీస్ కంప్లైంట్ అంటే ఒక్కడు కూడా రాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు చెప్తాను, నేను ఇంటర్నల్ నేను చేసుకుంటాను. ప్రజలకు చెప్పేటప్పుడు సమస్య చెప్తాను, కానీ సమస్య సృష్టించిన వాళ్ళ గురించి అనవసరం. రైట్, ఇప్పుడు సమస్య అవును సమస్య సృష్టించేళ్ళ గురించి అనవసరమైనప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఈవెన్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా మీకు జరిగిన అనుభవాలు పంచుకొని ఇంకా తెలుగు వాళ్ళని సినిమా ఇండస్ట్రీ అంటే ఏహభావం కలిగేటట్లు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసాక ఎందుకు ఈ వాయిస్? నేను ఎప్పుడు ఏహభావం కలిగించేలా అస్సలు చేయలేదు. నేను ఎప్పుడు ఏం చెప్పానంటే ఏ ఇండస్ట్రీ అయినా ఒక పచ్చని చెట్టు లాంటిది, మన టాలీవుడ్ కూడా అలాంటిదే. కాకపోతే ఆకులు పూలు పళ్ళతో పాటు పురుగులు కూడా ఉంటాయి. ఓకే, సో పురుగులకు మనం పెస్టిసైడ్స్ వాడాలి తప్ప చెట్టును మీకేస్తామంటే ఎలా కుదురుతుంది? ఓకే, ఇదే చెప్పా. సో ఎవ్రీబడి వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. ఎవరికి నచ్చిన డ్రీమ్స్ని వాళ్ళకి 100% అచీవ్ చేయాలి. కాకపోతే ఏంటంటే గర్ల్స్ బ్రేవ్గా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, తప్పదు కదా. ఈ సొసైటీలో ప్రతి ఒక్కరిని మనం ఊడ్చుకుంటూ వెళ్ళడం కుదరదు. ముళ్ళుల్ని ముళ్ళదారిలో ముళ్ళులు ఏరుకుంటూ వెళ్ళాలి తప్ప దాన్ని మొత్తం పీక్కుంటూ వెళ్ళిపోతే మనకు వయసు అయిపోతుంది. మీకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడి విషయంలోనే అంటే తనే మీ అవకాశాలు లేకుండా చేశారని చెప్పిన మాధవి గారే. నేనేం చెప్పలేదు, అలాగే అందరికీ తెలుసు మాధవి గారు చెప్పిన తనే మళ్ళీ ఆ దర్శకుడి విషయంలో మళ్ళీ స్మూత్ టర్న్ తీసుకుంది అంటారు, నిజమేనా? ఎప్పుడు నేను ఎప్పుడు లేదబ్బా, నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉన్నాను. ఓకే, నాకు యూ టర్న్లో స్మూత్ టర్న్లో ఏ ఉండవు. ఓకే, జనరల్గా మాధవి గారు ఇప్పుడు ఈ కాస్టింగ్ కోచ్ అన్నది జనరల్లీ ఇప్పుడు ఓన్లీ ఈ తెలుగు హీరోయిన్లకే ఉంటుందా, లేకుంటే టాప్ హీరోయిన్ల వరకు కానీ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆడ జాతికే ఉంటుంది అది. సో ఇండస్ట్రీకి సంబంధం లేదంటారు. ఇప్పుడు మీరు ఇంత వాయిస్ వినిపించి లేకుంటే మీరు సమస్యలు చెప్పిన తర్వాత మా అసోసియేషన్ ఏమైనా రెస్పాండ్ అయ్యి ఏమైనా కమిటీలు వేసిందంటారా? వేసుకుందంటో మర్చిపోయా, లోపల ఏదో వేసుకుందంట, ఏదో కమిటీ వేసి కమిటీలో మా మెంబర్స్ని కూడా పెట్టారంట. మీకు తెలుసారా, ఇండస్ట్రీలో అందరికీ తెలియదు, టీవీకి తెలియదు, ప్రజలకు కూడా తెలియదు, లోపల వేసేసారట. అంటే ఇది మీరు పంచాయతీ ఇండస్ట్రీకి కాదు, మొన్న ఎవరో ఒక అమ్మాయి చెప్పింది కమిటీ వేశారట, అందులో మెంబర్స్ ఎవరున్నారు, సుప్రియ గారట అండ్ స్వప్నాదత్ గారట, ఇంకేవో 2-3 పేర్లు చెప్పారు. మరి వాళ్ళు వేసేసుకున్నారు. ఓకే, ఇక వాళ్ళ మీద ఎవరు పోయి కంప్లైంట్లు చెప్తారు? ఓకే, మీరు చేసిన సినిమా చూడాలి చెప్పాలి అనుకుంటారు? చూడాలని చెప్పాలని చెప్పాలని. ఎందుకు ఆగిపోయింది మాధవి గారు? అది ఆర్ట్ బేస్డ్ కైండ్ ఆఫ్ మూవీ కదా. నేను ఎక్కువ అలాంటి క్యారెక్టర్ గుడ్డి అనుకుంటా అందులో. హీరో హీరో బ్లైండ్, నేను డంబో. అదే చూడాలని చెప్పాలని. తను చూడలేడు, నేను చెప్పలేను. ఓకే, అంటే ఆగిపోయింది మధ్యలో. ఆహా,
సినిమా మొత్తం అయిపోయింది ఎవ్రీథింగ్ ఆడియో కూడా రిలీజ్ అయిపోయింది ఓకే సినిమా రిలీజ్ అవ్వలేదు ఓకే ఇప్పుడు సినిమాను పూర్తిగా వదిలేసుకున్నట్లేనా లేదు లేదు ఓకే ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా నేను ఇప్పుడు స్టిల్ ఒక పక్క సినిమా ప్యారలల్ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నా నేను అందులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచే క్యారెక్టర్ గెలుస్తాను నేను ఎమ్మెల్యేగా మీ నిజ జీవితంలో పాత్ర పోషించాలనుకుంటున్నారా ఎమ్మెల్యేగా అవును ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటారు మాధవి గారు రాజకీయాలనే ఉన్నాయి అంటే మీ దృష్టిలో అంటే సినిమాను మీ దృష్టిలో చూశారు రాజకీయాలను మీ దృష్టిలో చూశారు చాలా క్లియర్ గా ప్రాక్టికల్ గా చెప్పండి మాధవి గారు ఇంతకు ముందే మీరు చెప్పారు ప్రతి దగ్గర స్త్రీ కవి ఉంటాయి రాజకీయాల్లో కూడా ఉన్నాయా ఉన్నాయని విన్నాను బట్ ఏంటంటే ఈ సినిమా అదే చెప్తున్నా నా అనుభవం చెప్తున్నా నేను బీ లైక్ ఎ బ్రేవ్ ఆఫ్ కోర్స్ అసలు ఎవరికి భయపడను 10 నెలలు అయింది నేను వచ్చి ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలవుతుంది ఫస్ట్ మనం మొదలు పెట్టుకోవాలి అందర్నీ పోయి అడుక్కొని 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 నాకేమైనా పోస్ట్ ఇప్పిస్తారా నాకేమైనా పోస్ట్ ఇప్పిస్తారా అందరిని అడుక్కున్నాం అనుకో అందులో 5 మంది అడ్వాంటేజ్ తీసుకొని 6 వాడు అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తాడు నేను ఎవరిని అడగలేదు అందుకే నాకు ఏ పోస్ట్ లేదు నాకు ఏ సమస్య లేదు సో గమ్యం లేని రాజకీయం చేస్తున్నారా మీరు గమ్యం లేని రాజకీయం ఏం కాదు చాలా గమ్యం స్ట్రాంగ్ గా పెట్టుకొని రాజకీయం చేద్దాం ఏంటో ఆ గమ్యం మా పార్టీ సీట్ ఇస్తే కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు ఇవ్వకుంటే ఇవ్వకుంటే పార్టీ కోసం వర్క్ చేస్తాను సో నథింగ్ క్విట్ అవ్వడం ఇట్లా ఏమ ఉండదు సీట్ ఇవ్వలేదని కంటిన్యూ ట్రావెల్ చేస్తారు ఇప్పుడు బట్ వస్తది ఏదో ఒక రోజు వస్తది వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తది పార్టీ కోసం ఏం ఆశించకుండా నేను వెళ్ళి పనిచేస్తున్నప్పుడు కనీసం ఎవరో ఒకరికి పెద్ద స్థాయిలో వాళ్ళకైనా అనిపిస్తుంది కదా పాప అమ్మాయి పనిచేస్తుంది పార్టీ కోసం అని ఓకే ఇప్పుడు ఒక సినిమాలో ఎమ్మెల్యే పాత్ర వేసి గెలిచే పాత్ర అంటున్నారు కదా ఈవెన్ వీ హోప్ సో మిమ్మల్ని కానీ ఒక అసెంబ్లీలో చూడాలని మాకు అంటే మేము కూడా ఎంకరేజ్ చేస్తాం అనుకోండి మాధవి గారు ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఒకసారి ప్రమాణ స్వీకారం చేయండి మాధవి గారు చూద్దాం ఇప్పుడు చేయండి ఒకసారి ప్రమాణం ఎమ్మెల్యే చెప్పాలి పక్కన ఉంటారు కదా గవర్నర్ గారు మాధవిలతాను నేను అంటే మీరు ఎమ్మెల్యే పాత్ర అయినప్పుడు అందులో ప్రమాణం స్క్రిప్ట్ రెడీ ఉందా నేను ప్రమాణం నాకు తెలుసులేండి నేను మనస్ఫూర్తిగా చేస్తా ఇక్కడ చేయండి మాధవి గారు మాధవిలతాను నేను మాధవిలత పసుపులేటి అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత కలిగి ఉంటానని ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి నాకు లభించిన ఈ పదవిని ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేస్తానని నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నా హృదయం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థాంక్యూ మాధవి గారు ఇప్పుడు బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు అందరూ ఏమనుకున్నారు అంటే మీరు ఎప్పుడైతే మా అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి మోతి అంటే గొడవ కట్టుకుని అంటే నిరసన తెలియజేశారు అందరూ పవన్ కళ్యాణ్ జనసేన అనుకున్నారు ఎందుకు ఉన్నట్లుండి అసలు ప్లాట్ఫామ్ మార్చేశారు లేదండి పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇప్పటికే అభిమానమే నేను పార్టీలో ఉండి కూడా మొన్న ఎప్పుడు యామిని సాధినేని గారు కూడా కామెంట్ చేస్తే నేను రివర్స్ అయ్యి ఆన్సర్ చెప్పిన దాన్ని సో నా పవన్ కళ్యాణ్ మీద నాకున్న అభిమానం ప్రేమ వేరు పార్టీ వేరు పవన్ కళ్యాణ్కి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అభిమానిని అసలు పార్టీకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఉండదు నా వాయిస్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఉంటుంది ఓకే అంతే నేను జనసేనకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను జాయిన్ అవుతున్నానని నేను ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వలేదుగా ఇప్పుడు జనసేనకి స్టిల్ సపోర్ట్ చేస్తున్నారా ఐ ఆల్వేస్ లవ్ పవన్ కళ్యాణ్ యూ ఆల్వేస్ లవ్ పవన్ కళ్యాణ్ వేరు ఐ ఆల్వేస్ సపోర్ట్ జనసేన వేరు ఇప్పుడు జనసేనకు సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే ఎథికల్లీ ఇట్స్ రాంగ్ దట్స్ వాట్ అదే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీకి సపోర్ట్ చేయకూడదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రచార కమిటీలో మాధవీలత గారికి ఒక ప్లేస్ కల్పించి పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా తీవ్ర విమర్శలు చేయాలంటే అప్పుడు ఏంటి పరిస్థితి మీది ఉత్తపుణ్యానికి మా పార్టీ వాళ్ళు విమర్శలు చేయమని అన్నారు ఎందుకంటే చెప్తాను అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు అధికారంలోకి రాలేదు ఇంకా సో అధికారంలోకి రాలేదు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉండితే గనక ఖచ్చితంగా ఏదో ఒక మనం ఏదో ఒకటి చేయాలని కాదు ప్రజలకు ఈ మాట ఇచ్చారు మీరు ఎందుకు దీన్ని చేయట్లేదు అని చెప్పేసి మనం విమర్శించాలి ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తేనే ఆ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేసేస్తారు ఫాస్ట్గా ఆయన అధికారంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు అసలు ఆ ఛాన్సే ఉండదు అలా కాదు మాధవి ఇప్పుడు ఒంగోలు నుండి బీజేపీ క్యాండిడేట్ మాధవీలత జనసేన క్యాండిడేట్ అమీర్ నేను మన ఇద్దరి మధ్య ముఖాముఖి పోటీ ఉంది మనల్ని విమర్శించుకుని మీకు ఓట్ ఎట్లేయాలి జనం అలా ఏం కాదు మీరు కూడా కొత్త నేను కూడా కొత్త కాబట్టి పెద్ద విమర్శలు ఏమి ఉండవు అక్కడ ఆలోచించుకుని ఓటేయమని ప్రజలకి చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తామే తప్ప విమర్శించడానికి ఏముంది అక్కడ ఓకే
బీజేపీ మీద ఒక విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టెన్సీలో కనీసం 150 కాన్స్టెన్సీలో డిపాజిట్ అని వస్తుందా రాదా అని విమర్శకులు చేస్తుంటారు. మీరు దాని మీద ఏమైనా కామెంట్ చేయగలరా? అసలు డిపాజిట్ వస్తుందా మెజారిటీ ప్లేస్ లో బీజేపీకి? చెప్పలేమండి, ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రజలకి మనం అసలు ఏం చేశామన్నది చెప్పడం మొదలు పెడితే అసలు జీరో స్థాయిలో ఉన్నటువంటి ఈస్ట్ స్టేట్స్ లో అసలు డ్రాస్టిక్ చేంజ్ గా బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు చూసేమున్నాం లాస్ట్ టైం. అసలు అప్పుడు అసలు బీజేపీకి స్టెప్ పెట్టడానికి కూడా లేని ప్లేసెస్ అవి. అలాంటి ప్లేసెస్ని కూడా రూల్డ్ అవుట్ చేసి బీజేపీ వచ్చింది. ఎప్పుడైతే ప్రజలకు మనం అర్థమయ్యేలాగా చెప్పగలమో పథకాలు, సో అప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. నిజంగా మోడీ గారు ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్కి స్టేట్ విభజన తర్వాత చట్టంలో రాసిన దానికంటే చాలా ఎక్కువ నిధులను కేటాయించారు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్లేదు మాధవి గారు, చెప్పండి. చట్టంలో కంటే ఎక్కువ కాదు కదా, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు నేను అంటాను. మీ అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు మాయలో ఉండిపోయారేమో, ఒకటే దాన్ని రుద్ది రుద్ది మోసం చేశారు మోసం చేశారు అలా చెప్తే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ హామీలు ఇచ్చి సంతకాలు పెట్టాడో వాటినే ఆయన పూర్తి చేయలేదు. అక్కడ సిచ్యువేషన్ పరంగా ప్రత్యేక హోదా ఇవ్వడం జరగక ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది మోసం ఎట్లయితుంది? 5 కోట్ల మంది మాధవి గారు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కనీసం 4.5 కోట్ల మంది చెప్తారు బీజేపీ అంత అన్యాయం ఆంధ్రప్రదేశ్ కు, ఈవెన్ కాంగ్రెస్ కూడా చేయలేదు 2014. వెరీ గుడ్, నేను క్వశ్చన్ అడుగుతాను, వెరీ గుడ్ క్వశ్చన్. స్కూల్ స్టూడెంట్స్ కి ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా? రైట్, అంటే నేను చెప్పదలుచుకున్నది మెజారిటీ. yes no మెజారిటీ మెజారిటీని ఐ'm ఆస్కింగ్. స్కూల్ స్టూడెంట్స్ కి ప్రత్యేక హోదా తెలుసా? జస్ట్ కీప్ ఇట్ అవే. కొందరు తెలుసు, కొందరు తెలుసు, కొందరు తెలుసు, కానీ వాళ్ళకి అనవసరం, వాళ్ళకి అనవసరం. ఇట్ డజంట్ మ్యాటర్. మా మదర్ లాంటి వాళ్ళకి తెలుసా, రోజు న్యూస్ చూస్తారు, బట్ ప్రత్యేక హోదా అంటే ఏంటి అంటారు. సో హౌస్ వైఫ్లకి అవసరం లేదు, వర్కింగ్ విమెన్ కి అవసరం లేదు, ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, అండ్ ఇంట్లో కూర్చున్న ముసలి వాళ్ళకి అవసరం లేదు. ఇంకెవరికి అవసరం? శభాష్, చాలా మంచి ప్రశ్న, సారీ ఫర్ ఇంటర్వెన్షన్ మాధవి గారు. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్పారో, స్కూల్ పిల్లలు, హౌస్ వైఫ్స్, ఉద్యోగులు, వీళ్ళందరి భవిష్యత్తు మంచిగా బాగుండాలంటే కావాల్సింది ప్రత్యేక హోదానే. వీళ్ళకి ఐడియా లేదు కాదు, వీళ్ళకి ఐడియా లేదు మనకు హోదా వద్దు అనడం కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మాధవి గారికి తెలుసు, మాధవి గారు సేవ చేసేకి వచ్చారు. మాధవి రాజకీయాలకు ఎందుకు వచ్చారు? సేవ చేయడానికి వచ్చారు. సేవ ఎవరికి చేయాలి అని తెలిసిన వాళ్ళకే చేయరు, తెలియని వాళ్ళకు కూడా సేవ చేయడమే మాధవి గారి బాధ్యత. మరి అదే మాధవి లత గారు ఆంధ్రప్రదేశ్ కింద అన్యాయం చేసిన బీజేపీలో ఎందుకు కంటిన్యూ అవుతుందని చాలా మంది అడుగుతారు. నెక్స్ట్ మీరు పబ్లిక్ లోకి వెళ్ళినా కూడా, పబ్లిక్ మేము వెళ్ళాం కదా ఇంటింటికి, బీజేపీకి వెళ్ళి మేము ఇంటింటికి అడిగి వచ్చాము, వాళ్ళకి అదేంటో తెలియదు. ఇంకొకటి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలంటే హోదా కాదు. సి వెంకయ్య నాయుడు గారు మాత్రమే మాటిచ్చారు హోదా గురించి, మోడీ గారు ఇవ్వలేదు. హి సెడ్ స్పెషల్ ట్రీట్మెంట్ అన్నారు. ట్రీట్మెంట్ అంటే ఏంటి? కుడ్ బి ఏ ప్యాకేజ్, కుడ్ బి ఏ హోదా, ఏదైనా అవ్వచ్చు. ట్రీట్మెంట్లో తిరుపతిలో మోడీ గారు చెప్పింది ట్రీట్మెంట్, అలాగే స్పెషల్ ట్రీట్మెంట్ అన్నారు. వెంకయ్య నాయుడు గారు మాటిచ్చారు, నిజంగానే మాటిచ్చారు. ఆయనే క్షమాపణలు చెప్పి ఇది కుదరలేదు, ఆర్థిక సంఘం విధానాల వల్ల మనకు ఇది అవ్వటం లేదు, ఇప్పుడు ఒక బిజినెస్ డీల్ చేసుకుంటామండి, బిజినెస్ డీల్ చేసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ కుదరినప్పుడు ఇంకో బిజినెస్ డీల్కి వస్తాము, ఇది కాదు, మనం ఇలా చేస్తే బాగుంటుందని. సో అలానే ప్రత్యేక హోదాలో ఇస్తానన్న దానికంటే ఎస్, మా సైడ్ ఒక పొరపాటు జరిగింది. పొరపాటు అనేది మనుషులు చేయకపోతే ఇంకెవరు చేస్తారండి, దేవుళ్ళే పొరపాటు చేసింటారు. నేను చెప్తాను, కుదరలేదు కాబట్టి మీకు 2,300 కోట్లు వచ్చే చోట మేము 2,500 కోట్లు ఇస్తాము, మీరు ఫ్యాక్టరీలు పెట్టండి, పరిశ్రమలు కట్టండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని. ఏది కావాలన్నా ప్రతిదానికి మనకు కావాల్సింది ఏంటి? ద్రవ్యం, డబ్బు. ఆ డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది. మళ్ళీ ఇంకా ప్రజల్ని చెప్పి మోసం చేసేవేంటి? కడపలో ఉక్కు కర్మాగారం పెడతా అంటే పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇచ్చింది, ఎప్పుడో ఇచ్చింది కేంద్రం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపేసుకొని ఇవ్వలేదు 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 అంటున్నారు. మా దగ్గర ప్రతి దానికి సాక్ష్యాలు ఉన్నాయి, లెక్కలు కూడా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు పంపించారు. డబ్బులు పంపించిన తర్వాత మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, మీకు ఒక ఇన్వెస్టర్ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు ఆడిటింగ్ లెక్కలు చూపించాలా లేదా? బాధ్యత కదా, మినిమం బాధ్యత. ఆ లెక్కలు చూపించలేదు, పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి కదా, పెట్టట్లేదు. పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ ఇంకొక విడత డబ్బులు ఎలా ఇస్తారండి? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు మాధవి గారు, మీరు ఇందాక ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు ఇన్ఫర్మేషన్ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టోలోనే ప్రత్యేక హోదాని క్లియర్ గా ఉంది, పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, తిరుపతి సభలో పక్కన వెంకయ్య నాయుడు గారు అనువాదం చేస్తూ ఉంటేనే ప్రధాని చెప్పారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా మేము మాటిచ్చారు, మేము ఇవ్వబోతున్నారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ ఉక్కు పనికిరాదు అని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకో కమిటీ వేయాలని ప్రభుత్వం చెప్పింది, ఇది ఫెయిల్యూర్.
పోలవరానికి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చినది కేవలం 6,700 కోట్లు మాత్రమే. ఇది క్లియర్. ఇది మంచి మాట. నేనేమంటున్నాను అంటే నెక్స్ట్ మీరు మీకు ఎక్కడైనా మా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక ద్వేషమో లేకపోతే ఉండండి, కర్ణాటక ప్రజలంటే ప్రేమో ఉండదండి. ఆయన ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న ఆయనకి ఆయనకు ఆంధ్రప్రదేశ్ అయితే ఏంటి, అక్కడెక్కడో ఉన్న మిజోరాం అయితే ఏంటి, నాగపూర్ అయితే ఏంటండి, అందరు ప్రజలు ఒకటే కదా, అందరు బాండలనే అనుకుంటారు. వచ్చిన దాంట్లో వాళ్ళకి ఇంకే రకంగా వాళ్ళకి సర్వ్ చేద్దాము, ఎంత నిధులు కేటాయిద్దామని ప్రతి ఏ స్టేట్ కి ఎంత ఇవ్వాలో ఆ స్టేట్ కి సైన్లు పెట్టేస్తుంటారు. ప్రధానమంత్రి జోబులో పెట్టుకుని తిరగడు కదండి డబ్బులన్నీ. ఏ స్టేట్ కి కేటాయించిన నిధులని ఆయా సంతకాలు పెట్టేసి వదిలేస్తుంటారు. నేను ఒక దీనికి ఒక బెస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న గుంటూరు వచ్చారండి మోదీ గారు ముఖ్యమంత్రిగా, గుర్తుపెట్టుకోండి, టీడీపీ నాయకుడిగా ఆయన బీజేపీని ద్వేషించొచ్చేమో కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు డ్యూటీస్ ఉంటాయి కదా, అదొక పదవి. ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి విచ్చేస్తున్నప్పుడు మినిమం కర్టసీ కూడా ఆయన మెయింటైన్ చేయలేదు, ఆయన డ్యూటీల్ని మొత్తం దుర్వినియోగం చేసుకున్నాడు. హెలీప్యాడ్కి సంబంధించిన ఖర్చులు స్టేట్ గవర్నమెంట్ కూడా ఖర్చు పెట్టుకోలేదు. అలాగే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రధానమంత్రి నిధుల నుంచి తీయలేదు, రాష్ట్ర బీజేపీ పెట్టుకుంది. ఎందుకంటే మా సరే మేము పిలిపించుకున్నాం కాబట్టి మేము పెట్టుకున్నాం అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన విధులను కూడా తీసేసి పక్కన పడేసేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చూస్తూ ఉండాలి అని చెప్పిన మాటలు వింటుండాలి. మేము కూడా వెళ్ళామండి ఇల్లీళ్ళకి, ఎక్కడ ఆయన మీద మంచి అభిప్రాయం లేదు. రైతులు ఎన్ని రకాలుగా నష్టపోయారో, రైతులకు చేసిన నష్టాలు కూడా అవి మోడీ గారు రైతులకు నష్టాలు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రైతులకు చేస్తానన్న ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతులు చాలామంది చనిపోవడానికి కూడా ఆయన కారణమయ్యారు. వాళ్ళ ల్యాండ్స్ ఇలా అమ్మేసుకొని చేతుల్లో ఈ రోజు రూపాయి లేకుండా కూడా మిగిలిపోయారు. ఇవన్నీ ఎవరు చేశారండి? ఇవి వీటికి కూడా మోడీ చాలా మంచి మాట. నేను అదే అంటారు, వీటికి కూడా మోదీ గారే బాధ్యులు. ఎందుకంటే మోదీ గారు అదే చెప్తున్నాను, మాధవి గారు మోదీ గారు ఒక్కరే, చంద్రబాబు ఒక్కరే, ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు, ఇద్దరు బాధ్యులే. ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఇద్దరు విలన్సే. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మాధవి గారు ఇంటింటికి బీజేపీ అని గుంటూరులో తిరిగితే నాకు తెలిసి ఒక బీజేపీ నాయకురాలు వచ్చిండని వచ్చిండకపోవచ్చు, అందరికీ తెలిసిన ఒక యాక్ట్రెస్ మాదిరి వచ్చిందని నేను అంటాను. వెల్ అదే ఫైన్, అదే చెప్తున్నాను కదా. ఓకే యాక్ట్రెస్ గా వచ్చినా కూడా మేం చెప్పాలనుకుంది ఏంటి, నిజాన్ని చెప్పదలుచుకున్నాం మేము. నా ఉద్దేశంలో 100 మందికి కరపత్రాలు పంచడం కాదు, 10 మందికి ఆలోచన మారితే చాలు. నా కాన్సెప్ట్ అదే చేసుకున్నాను, నేను అదే కాన్సెప్ట్ తో నేను చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. విలేజ్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయి, అది కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వచ్చాయి. ఇంతకుముందు లేవు కదా పెద్దగా సిమెంట్ రోడ్లకి, అవి పూర్తి కేంద్ర ప్రభుత్వం నిధులే వచ్చాయి. ప్రతి విలేజ్కి కేటాయించారు, టాయిలెట్స్ విలేజ్లో కేటాయించారు, అవి కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వచ్చాయి. ఏ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు వచ్చాయి, ఎందుకు వాడుకుంటున్నారు? స్పెషల్ స్టేట్ ఎందుకనంటే విభజించబడ్డ తర్వాత ఏపీకి ఉన్న సెపరేట్ హక్కులు వేరు. మీరు అన్ని టాయిలెట్స్ ఇవ్వడము, ఇల్లు ఇవ్వడము, మాధవి గారు చిన్న స్మాల్ కాదండి, ప్రధానమంత్రి గారే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మాధవి ఇస్ ఆఫ్టర్ ఆల్ టు టాక్ అబౌట్ ద స్పెషల్ హౌస్. మాధవి ఇస్ రిప్రజెంటేటివ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, మాధవి ఇస్ రిప్రజెంటేటివ్ ఫర్ ఏపీ బీజేపీ. మోదీ గారు దేశం లెవెల్ లో ఆన్సర్ చెప్పినా కూడా ఇక్కడ ఉన్న నాయకులు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. వేరే వాళ్ళ స్టేట్లకి ఇచ్చిండేది, ఏపీకి ఇచ్చిండేది, అందరికీ అది ఓకే. ప్రజలు మాట్లాడుతున్నది విభజన హామీల గురించి. సో ఆ విషయంలో చంద్రబాబు గారి వీళ్ళనే సరే, అందరినీ ఎవరెవరికి ప్రత్యేక హోదా కావాలో ఒకసారి మీటింగ్ పెట్టండి, నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దిస్ ఇస్ వెరీ క్లియర్, నేను ఇస్తాను ఎక్స్ప్లెనేషన్ ఎవరెవరికి మాత్రమే ప్రత్యేక హోదా కావాలి. తీసుకోకుండా మీటింగ్ లకు రావాలి, డబ్బులు తీసుకోకుండా ఏ నెక్స్ట్ డిస్కషన్ విత్ క్యాలిక్యులేషన్ డేటాతో వస్తాను మాధవి గారు. మన నెక్స్ట్ డిస్కషన్ నేనే విత్ క్యాలిక్యులేషన్ డేటాతో వస్తాను. ఏపీకి ఏమి ఇచ్చారు, ఎవ్రీథింగ్, ప్రభుత్వం దగ్గర ఉన్న మొత్తం లెక్కలు నా దగ్గర ఉన్నాయి, నేను అదే డేటాతో వస్తాను. రండి. అండ్ మోర్ ఓవర్ సీఎం దగ్గర ఉన్న డేటా నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, ఉంది. సీఎం దగ్గర ఉన్న డేటా మీ దగ్గర ఎలా నా దగ్గర ఉంది? మాధవి గారు నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి తెప్పించాను నేను డేటా. అందరూ అక్కడ పారేసుకున్నారండి, నా దగ్గర ఉంది. పిఎంఓ దగ్గర నుంచి ప్రతి రిపోర్ట్ పడేస్తారండి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాని నుంచి మనం డేటా తెప్పించుకోవచ్చు. నా దగ్గర డేటా ఉంది, మీకు నేను 1 అవర్ నేను ఇంటికి ఇచ్చి. వెరీ గుడ్. నేను ఒకటే మాట చెప్తాను, అసలు ఆంధ్రప్రదేశ్ కే కాదు, అసలు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు. 55 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రధానమంత్రి పరిపాలించినటువంటి పరిపాలనా విధానాన్ని మోడీ గారు పెట్టారు. అన్ని విదేశాల మంత్రులతో కూడా మాట్లాడి, అక్కడ ఉన్న ప్రెసిడెంట్స్తో మాట్లాడి మన దేశానికి సందులు కుదిర్చారు. ఆయన 365 డేస్ వర్క్ చేసుకుంటూనే ఉన్నారు, అందరూ ఫారెన్ పోతున్నాడు,
అంత తమాషా అండి ఫారిన్ పోవడం అంటే అంత స్ట్రెస్ తీసుకొని వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని రేపొద్దున మనకి ఏమైనా కష్టం వస్తే ఇంకో దేశాన్ని వచ్చేసి అనంగానే ఫోన్ చేసి పరిగెత్తుకొచ్చి సపోర్ట్ చేస్తారా అండి వాళ్ళు? ఎవరు చేయరు. మనము ఏమి దీన్ని అంటారు కదా కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేయాలి వేరే వేరే దాంతో. సో 4.5 ఏళ్లలో 55 సంవత్సరాల చరిత్రను తిరిగి రాయగలిగాడంటే మోడీ ఈజ్ గ్రేట్. ఈ రోజు కాదు ఒకవేళ రేపు పొద్దున మోడీని అందరూ ఎవరైతే ఎందుకంటే నేషనల్లో ఉన్నది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న టీవీ ఛానల్స్, స్టేట్లో ఉన్నది వచ్చేసి టీడీపీ పార్టీ నడిపిస్తున్న ఛానల్స్ కాబట్టి అసలు జర్నలిజంలోనే చాలా వరకు ఎథిక్స్ లేకుండా బిహేవ్ చేసి ప్రజలకి ఫేక్ న్యూస్లు ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ ప్రధానమంత్రి గారు ఓడిపోతే దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోతుంది తప్ప మోడీ గారికి బొంగబి ఫరక్పడదు. ఈ విషయంలో మనం మాధవిలాతను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అబద్ధాలను గానీ చాలా కమిటెడ్ గా చెప్తున్నారు మీరు. నేను అసలు అన్న అబద్ధాలే చెప్పను. ఒక్క నిమిషం నేను చెప్తాను, నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పేసి సపోర్ట్ చేయట్లేదు. నాకు నచ్చి నేను తెలుసుకొని నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏపీ బీజేపీకి ఒక విధంగా ప్లస్ ఏంటి అంటే అందరూ కూడా మాటలు బాగానే చెప్తారు, మాధవి లాంటి మంచి వాగ్దాటి ఇంకా కొన్ని ఎక్కువ చెప్తున్నారు. ఇంత బీజేపీ సపోర్టర్ అన్న మాధవి గారు ఏ కాన్స్టిట్యూన్సీ పోటీ చేయబోతున్నారు 19లో? అది పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే మీకు ఒక అభిప్రాయం ఉంటది కదా. అంటే నాకుంది, నాకున్న చోట నేను అవ్వదు కదా. ప్రాక్టికల్లీ ది బిగ్ సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు. 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏమైనా డిస్కస్ చేశారా మాధవి గారు ఎవరితో? అవుతున్నాయి. ఒకవేళ నాయకురాలు అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ పోలీ సినిమా కెరీర్ ని కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండి, మనం కూడా అలానే చేయొచ్చు. ఒకవేళ ఎంపీగా కానీ పోటీ చేసే ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో? ఓకే, జనరల్ గా మీరు ప్రజల్లోకి వెళ్ళినరు అని అనుకుంటే మీరు ఇంతవరకు ఒక సెలబ్రిటీనే కదా, మీరు కూడా ఒక సెలబ్రిటీ అయ్యి సమాజానికి ఏం చేశారు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? నేను మంచి చేయాలన్న ఆలోచన ఉంది కదా, అంతకంటే ఇంకేం కావాలి? నేను ఇంతకు ముందు బాగా ముదిరిపోయిన రాజకీయ నాయకురాలని కాదు కాబట్టి నాకు మోసం చేయడం తెలియదు, నాకు దోచుకోవడం తెలియదు. ఉన్న ఒక అంటే ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే కులానికి డబ్బుకి కాకుండా సరే మీకు పార్టీ నచ్చకపోయినా నాయకులను చూసి ఓటేయమని చెప్తాను నేను. ఇది చాలా కొంచెం బిట్ ఇంట్రెస్టింగ్ మాధవి గారు. ఒక బీజేపీ నాయకురాలు కులం గురించి మతం గురించి మాట్లాడుతుందంటే వినడానికి ఎందుకనంటే బీజేపీ పునాదులే కులం మతం మీద ఉంటాయి కదా. ఉండవండి, ఎవరు చెప్పారు? నా కులం ఏం చూసి నన్ను పిలుచుకోలేదుగా వాళ్ళు. అవును, ప్రేమ పెళ్లిళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి మాధవి గారు? ప్రేమ పెళ్లిళ్ళ మీద అంటే నాకు బేసిక్ అరేంజ్డ్ మ్యారేజ్ మీద పెద్ద గొప్ప ఒపీనియన్ ఉండదు. ఓకే, ఇలా చూసేసి అలా మాట్లాడేసి ఏదో వెనక సర్కులు ఎంత ఉన్నాయని మాట్లాడుకొని పెళ్లి చేసే పెళ్లి సిస్టమే బేసిక్ గా నాకు నచ్చదు. ఓకే, ప్రేమ అన్నది ఏదో 6 నెలలు ప్రేమించుకొని కూడా పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉండదు. కొంచెం ఎక్కువ కాలం టైం తీసుకొని నిజంగా వీళ్ళు మనకు సెట్ అవుతారా లేదా, ఎందుకంటే 6 నెలలు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని 6 నెలలకు విడిపోయే కంటే 2-3 సంవత్సరాలు అర్థం చేసుకొని ఇంకెప్పటికీ విడిపోమనిపిస్తే పెళ్లి చేసుకోవడం బెటర్. మరి ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజు పార్కులో రోడ్డు మీద పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే కరెక్ట్ కాదు, డెఫినెట్ గా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అది కరెక్ట్ కాదని ఒక బీజేపీ నాయకురాలుగా చెప్పగలుగుతారు? బీజేపీ ఎప్పుడు అట్లాంటి పని చేయమని చెప్పదు, బజరంగ దళ వాళ్ళు చేస్తున్నారండి. బజరంగ దళ నడిచేది దానికి అనుబంధ సంస్థ కాదని ఎట్లా చెప్తారు? అనుబంధ సంస్థలు ఏం కాదండి, ఎప్పుడు సపోర్ట్ బజరంగ దళ ఆర్ఎస్ఎస్ విహెచ్పి అనుబంధ సంస్థలే కదా. అనుబంధ సంస్థలు అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే, బీజేపీ ఒపీనియన్స్ వేరు, ఆర్ఎస్ఎస్ ఒపీనియన్స్ వేరు, ఒపీనియన్స్ వేరు కానీ కలిసి పని చేసుకుంటూ వెళ్తాయి అంతే. అవి ట్రాకుల లాగా, అవి ఎప్పటికీ కలవు కానీ ప్రయాణాలు చేస్తాయి. అవును మాధవి గారు, మొన్న లేటెస్ట్ గా ఫిబ్రవరి 14 ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఒక సిగ్గుతో అంటే ఒక టైప్ ఆఫ్ భయం అంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది వాళ్ళ నాన్న. మరి అటువంటి విషయాల మీద కనీసం ఇప్పుడు ఖండించుకుంటే మీరు పోస్ట్ కూడా ఎందుకు పెట్టరు? ఈ పోస్ట్ పెడితే ఖండించినట్లు ఎలా మీరు తెలియ, ఒక సెలబ్రిటీగా మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి కదా సమాజానికి. వీళ్ళు అలా పడేసి ఇష్టం వచ్చినట్లు విచ్చారు. ఈగో ఈ దేశంలో పసిపిల్ల 4 నెలల పిల్లను కూడా రేప్ చేసే దుర్మార్గులు దరిద్రులు ఉన్నారు. అలాంటిది ఇంకా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కలవచ్చు, ఎవరికి తెలుసు ఆ రోజు 14 కాదేమో అనిపించవచ్చు. ఈవెన్ ఐ మెట్ మై ఫ్రెండ్స్ అయితే డిసైడ్ చేసేస్తారా? ఇంకా ఫ్రెండ్స్ని కూడా కలవకూడదు జీవితంలో. సో 14 కలిసినంత మాత్రాన వాళ్ళు లవర్స్ అయి ఉండకూడదు, అయి ఉండాలని రూల్ లేదు. ఇన్ కేస్ లవర్స్ అయితే ఓకే కలుస్తారు, బట్ నేనేం చెప్తాను తెలుసా ఇండియన్స్ కి, వాలంటైన్స్ డే ఇస్ నాట్ ఎ స్పెషల్ డే, అది వాలంటైన్స్ చచ్చిపోయిన రోజు. ఎంట్రా దరిద్రంకి. సో ఆ రోజు ప్రేమ బతికుంది అని చెప్పేసి ఆయన గర్ల్ ఫ్రెండ్ చెప్పింది, ప్రేమ మా వాలంటైన్ అందరిలో బతికున్నాడని నేను అనుకుంటాను, ఆయన మరణించినా కూడా అన్నారు. వాళ్ళు ఎవరో తీసుకునేది మన భారతదేశంలో ఏదో చేసుకుంటున్నారు, ఓకే ఇట్స్ అ బిజినెస్ థింగ్, మంచి గ్రీటింగ్లు అమ్ముడుపోతాయి, గిఫ్ట్లు అమ్ముడుపోతాయి, ఆ బిజినెస్ మన ఇండియాలో కూడా ఏదో పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ అలా నడి రోడ్లో నిలబెట్టి పెళ్లి చేయడం మాత్రం 100% రాంగ్. ఇప్పుడు ఇంతకు మాధవి గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? నా తలరాత ఎలా రాస్తే అలా ఉంటుంది. ఓకే, అంటే తలరాతను నమ్మితే డివోటీనా మీరు? బాగా డివోటీ ఏం కాదు, స్పిరిచువల్ ఇన్ ద వే నాట్ గాడ్ థాట్స్.
రీసెంట్గా కొన్ని రోజుల క్రితం మెట్రో లిఫ్ట్లలో కొందరు అదే అదే మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలు కానీ కొన్ని నేను అంటే ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడం చిల్లరగా ఉంటుందని చేయలేదు కానీ సరే అండి చేశారు వాళ్ళు నడి రోడ్లో అయితే చేయలేదు కదా నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఓకే మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఇట్స్ రాంగ్ బట్ వాళ్ళు ఏదో సీక్రెట్గా చేసుకుని ఏడ్చొచ్చారు దాన్ని వీళ్ళు పబ్లిసిటీ చేసి రోడ్ల మీద పెట్టి వాళ్ళ పరువులు ఎందుకు తీయడము రోడ్డు మీద చేసుకుంటే ఆ పబ్లిక్ రొమాన్స్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి వాళ్ళని క్రైమ్ కింద కన్సిడర్ చేయొచ్చు వీలేదు ఓకే సేఫ్ సైడ్కి లిఫ్ట్స్లో ప్రతి లిఫ్ట్లో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతాయి దాన్ని వీలు చేసి వీళ్ళది ఓవర్ ఎక్సైట్మెంట్ ఓవర్ క్యూరియాసిటీ అనమాట వాళ్ళేదో వాళ్ళు చేశారు వీడికి ఏదో దొరకలేదు దాన్ని కట్ చేసి తీసుకొచ్చి పెట్టాడు ఈ దరిద్రం అవసరమా దేశంలో ఇన్ని సమస్యలు పడి ఏడుస్తున్నాయి కదా వాళ్ళు ఎవరో ముద్దు పెట్టుకొని చేస్తే వీడికేం మాయరోగం వచ్చింది సో వాళ్ళు చేసినప్పుడు కనీసం మీడియా కూడా వాళ్ళని బ్లర్ కూడా చేయకుండా బరి తెగించిండ్రు ఇది అది అని చెప్పి చాలా ఎక్కువ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఇంకా దేశంలో ఇంకా వేరే పని లేదా అంటే వీడు మంచోడు వేసినోడు వీడు కూడా అవకాశం దొరికితే అదే పని చేస్తాడు సో ఫస్ట్ మనం ప్రజెంట్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వ్యక్తుల్ని కామెంట్ చేయడానికి మనకు ఒక రైట్ ఉంటుంది వీళ్ళు కరెక్ట్ కానప్పుడు ఎదుటి వ్యక్తులను ఎలా రైట్ చేస్తారు సరే వాళ్ళ అవర్స్ వాళ్ళకి ఏదో ముద్దు పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నారా అది సీక్రెట్గా పెట్టుకున్నారా వాళ్ళకి తెలియదు సీసీ కెమెరా ఉందని ఉంటే ఎవ్వరు కెమెరాలు చూస్తుండగా పెట్టుకోవాలని అయితే ఎవ్వరు అనుకోరు వీడికి అక్కడి ఏంటి వీడికి దొరకని అవకాశం వాళ్ళకి దొరికిందని బాధ లేకపోతే ఇంత బంపర్ అవకాశం ఇస్తే రేటింగ్ వస్తుంది అని చెప్పేసి కట్ చేసి వీడియోలు పెట్టుకున్నాడా స్వార్థమైన ఆలోచనలు తప్ప దీనివల్ల ఇతను సమాజానికి ఏం హితం చెప్పాలనుకున్నాను నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు స్వేచ్ఛ ఫ్రీడమ్ గురించి మాట్లాడే మాధవి లత దృష్టిలో ఇండియన్ కల్చర్ అంటే ఏంటి ఇండియన్ కల్చర్ అంటే నేనేం ఫాలో అవుతానంటే ఒక్కటే బీ ఏ రోమన్ వెన్ యువర్ ఇన్ రోమ్ అంతే దాన్ని ఫాలో అవ్వాలి గుడికి వెళ్ళినప్పుడు పద్ధతికి వెళ్ళండి పబ్కి వెళ్ళినప్పుడు మోడర్న్గా వెళ్ళండి ఓకే బట్ ఎక్కడైనా లిమిటేషన్స్లో ఉండండి నేను ఐ నెవర్ సే డోంట్ వేర్ షార్ట్ డ్రెస్సెస్ అండ్ ఆల్ నేను వేసుకుంటాను బట్ ఏంటంటే యాక్వర్డ్గా ఉండదు అందంగా ఉంచుకోండి అదొకటే చెప్తాను బిగ్ బాస్కు మీకు కాల్ వచ్చినప్పుడు మీరు అక్కడ కూడా క్యాస్టింగ్ వచ్చిందని చేసినప్పుడు మీ మీద ఎక్కువ జరిగిన ట్రోలింగ్ ఏంటి అంటే అందరూ మర్చిపోయారని చెప్పి మళ్ళీ వచ్చి విమర్శలు చేస్తుంది అన్న నాకు అంత ఓపిగా టైం లేదండి ఓకే బేసిక్గా ఏదో కూర్చొని ఏదో ఒక టీవీ ఛానల్కి సొల్లు సోది చెప్పి నేను ఏదో పాపులర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకేం లేదు అండ్ మీకు కూడా తెలుసు పాపం మీ క్లాబ్ బోర్డ్ నుంచి 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నారు నాకు టైం దొరకట్లేదు అలా కూర్చోవాలని నేను రోజు ఫేస్బుక్లో పెట్టుకొని రోజుకో న్యూస్ హైలైట్ చేసుకుంటాను ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ నాకు ఇక ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాను అది న్యూస్ అవుతుందా దాన్ని హల్చల్ చేద్దామా ఇప్పుడు మీ చేతిలో ఇంకా సినిమా అవకాశాలు ఉన్నాయి కదా మాధవి గారు ఇప్పుడు రన్ అవుతున్నాయి మరి ఇప్పుడు మీకు ఏమి అటువంటి పరిస్థితులు ఎదురుగాలేదా నేను ఎప్పుడు ఏం చెప్తానంటే అందరు చెప్పింది ఏంటంటే చిన్న సినిమా వాళ్ళే అలా చేస్తారు చిన్న సినిమా వాళ్ళు అలా చేస్తారు అంటే నేను చాలాసార్లు చెప్తాను చిన్న సినిమా వాళ్ళకి అంత ఉండదు ఒక భయం ఉంటుంది సినిమా ఒక ప్రొడ్యూసర్కి ఏమో నేను చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాను నేను ఎలాగైనా మంచి సినిమా చేయాలి అని ఒక డైరెక్టర్ ఏమో నేను ఒక ప్యాషనేట్ డైరెక్టర్ అవ్వాలి అని ఉంటుంది వాళ్ళకు అమ్మాయిని గోకేద్దాము పిలిచేద్దాము అనే పెద్ద ఇంట్రెస్ట్లు ఉండవు సో ఐ ఆల్వేస్ సేస్ 90% స్మాల్ సినిమా పీపుల్ ఆర్ గుడ్ 90% బట్ 90% బిగ్ సినిమా పీపుల్ ఆర్ నాట్ గుడ్ ఓకే ఇంకో ప్రశ్నకు చాలా ప్రాక్టికల్గా సమాధానం చెప్పండి మాధవి గారు 5 సంవత్సరాల క్రితం 4 ఇయర్స్ క్రితం ఎప్పుడో లాంగ్ బ్యాక్ అగో ఒకరితో డేటింగా లేకపోతే ఇంకేమైనా ఫ్రెండ్షిప్పా లవ్వా ఏదో చేసి ఎగ్జిక్యూట్ చేసి అతనితో బ్రేక్ అయిన తర్వాత ఆ వీడియోలు ఆ చాట్లు బయటపెట్టి వాళ్ళని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు డెఫినెట్లీ నాట్ గుడ్ ఓకే అటువంటి ఇప్పుడు మీకైనా ఎవరికైనా ఒక బాధ్యత కలిగి మీరు ఒక రెస్పాన్సిబుల్ సెలబ్రిటీ ఎవరైనా కానీ అలా ఫీల్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఎదురైంది అనుకోండి ఆ సమస్యను వాళ్ళు చెప్పండి మాధవి గారు ఏమని చెప్తున్నారు అంటే ఇప్పుడు కొంతమంది తెర ముందుకు వచ్చేసి కొంతమంది హీరోలు కూడా సాక్ష్యాలేవి చేసినట్లు అని అడుగుతున్నారు మేబీ అలా చిల్లరగా మాట్లాడే వాళ్ళ కోసం సాక్ష్యాలు పెట్టుకోవడంలో తప్పు లేదు ప్రతి ఒక్కరు సాక్ష్యాలేవి అని అడుగుతున్నారు ఏమంటే ఒక అమ్మాయి అబ్బాయికి మధ్య జరిగిన ప్రతిదీ సాక్ష్యం పెట్టుకొని తిరిగేస్తారా అండి ఇంకా జీవితాంతం అలా అయితే మొగుడు పిల్లలు కూడా విడిపోవాల్సి వస్తుంది ఏమో సాక్ష్యాలు పెట్టుకొని తిరిగితే వాళ్ళు చేసినవన్నీ ఓకే అయితే ఇప్పుడు ఒక సమస్య ఇప్పుడు మాధవి గారికి ఒక సమస్య వచ్చింది ఆ సమస్యను అప్పుడే డీల్ చేయకుండా అప్పుడే దాని మీద పరిష్కారం వెతుక్కోకుండా 1 ఇయర్ 2 ఇయర్ అట్లా డిలే చేయడం వల్ల మాధవి మాదిరి ఇంకా ఎందరో అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది కదా అట్లా డిలే చేసి ఎవరికి ప్రయోజనం డిలే అంటే అక్కడ సిచ్యువేషన్స్ డిమాండ్ ఉంటాయి కదా మేబీ ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అయిండొచ్చు నా వరకు అయితే నా ఫ్రెండ్స్ ఆపారు ఏ ఎందుకు ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటావు ఉన్న ఆపర్చునిటీస్ కూడా ఎందుకు పోగొట్టుకుంటావు వా నీకు కోపం వస్తేగో మమ్మల్ని తిట్టు మా ముందు తిట్టేసేవాన్ని కెమెరా ముందు ఎందుకు చెప్పడం మనందరికి షేర్ చేసేసావు కదా ఇక్కడ బర్స్టర్ట్ అవ్వకు నీ పెయిన్ అంతా పోతుంది సో ఎందుకు సిచ్యువేషన్స్ని పట్టి కొంతమంది ఆగిపోతారు ఎందుకు ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం ఓకే లెట్స్ క్యారీ అన్ ఓకే వీడి గురించి వదిలేద్దాం మన వర్క్ ఏదో మనం చేసుకుందాం అలా ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి
ఎందుకు పెద్ద ప్రొపగాండా చేసుకోవడం అని ఏదైనా అంటారు చూడండి, పిల్లిని రూమ్లో పెట్టి కొడితే పుల్ అవుతుందని బాగా విరక్తి వచ్చినప్పుడు కొంచెం రియాక్ట్ అవుతారు, ఆ విరక్తి రావడానికి కూడా సమయం పడుతుంది. సో చాలా ధైర్యవంతురాలైన లేడీ మాధవి గారు కూడా రాజీ పడే మనస్తత్వమేనా? ఇక్కడ రాజీ పడే మనస్తత్వం అంటే లైఫ్లో మనం అడ్జస్ట్ అవుతూనే ఉంటాం, మనం ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్ అవుతూ ఉంటాము, ఇంట్లో అడ్జస్ట్ అవుతూ ఉంటాము, అన్ని లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్స్ కదా. మరీ కొన్ని విషయాలంటే స్ట్రిక్ట్గా ఉంటాను అన్ని విషయాల్లో, అంటే మనం రాజీ పడకుండా ఉండాలంటే నేను వెళ్ళి గండలు పట్టుకొని తిరగాలి ఇంకా కాల్ చేస్తానని. ఈ ప్రశ్న విన్న తర్వాత మన వీడియో పబ్లిష్ అయిన తర్వాత కింద కమెంట్స్ ఏమొస్తాయంటే, సినిమా ఇండస్ట్రీలో రాజీ పడింటే టాప్ హీరోయిన్ అయ్యేవాళ్ళు కదా అంటారు. అంటే అభిప్రాయాలతో రాజీ పడడం ఈజీ, అది సంధి చేసుకోవచ్చు, ఏ బాధ ఉండదు. వేరే రకంగా రాజీ పడాలంటేనే చాలా బాధలు పడించాలి. ఓకే, సో ఈ మాటల రాజీనే కాబట్టి ఓకే పర్లేదు. సో రాజీ కూడా రెండు రకాలు ఉంటది అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ తో గొడవ పడతాం, మళ్ళీ మనమే అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ సారీ చెప్పేసుకొని మనమే రాజీ పడతాం, అందులో మనకి ఏ నొప్పి ఉండదు. ఓకే, అది కూడా అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019లో ఎవరి ముఖ్యమంత్రి కావచ్చు మాధవి గారు? తెలీదు. పవన్ కళ్యాణ్ విజయ అవకాశాలు ఎలా ఉండొచ్చు నాకు తెలియదు. మీ అభిమాని ప్లస్ మీరు ఒక విధంగా ఆరాధించే సపోర్టర్ కూడా తెలీదు. అంటే ఒక అభిప్రాయం ఇది కాదు, ఇది నేను ఏదో స్కిప్ చేయడం కాదు, నిజంగానే ఇప్పుడు ఎవరికీ తెలియదు ఎవరు ముఖ్యమంత్రి అవుతారని. బట్ ఐఎమ్ ష్యూర్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కారు. అందుకు మీ శత్రువు ఇప్పుడన్నా? నో, అలా కాదు. జనాల అభిప్రాయాన్ని బేస్ చేసుకుని, బట్ జగన పవన అన్నదైతే మాత్రం జనాలకు కన్ఫ్యూషన్ ఉంది, జనాలకు ఉన్నట్టే మాకు కూడా ఉంది. అవునా? ఇప్పుడు హైదరాబాద్లో ఉండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా చేస్తారు మాధవి? హైదరాబాద్లో ఏం కాదని వెళ్తున్నాను కదా, ట్రావెల్ చేస్తున్నాను నేను. వెళ్ళి వస్తున్నారు? అవును, వెళ్ళి వస్తున్నాను. వెళ్ళి వస్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయి చేసినప్పుడు ఇల్లు కానీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆబ్వియస్లీ కదా, షిఫ్ట్ అవ్వాలి, తప్పదు. ఇప్పుడు సినిమా అవకాశాలు మళ్ళీ ఒక ప్యారల్గా రన్ చేస్తున్నారు కదా మాధవి, ఇప్పుడు ఈ 2 మంత్స్ ఏమైనా పోస్ట్పోన్ చేసుకుంటున్నారా, లేకుంటే ఏంటి ఆ సినిమాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? సినిమాలు అని ఎక్కువ ఏం చేయట్లేదండి, జస్ట్ 2 సినిమాలే సైన్ పెట్టా, ఒక సినిమా ఒక చేశారు, ఒక్క సాంగే బ్యాలెన్స్ ఉంది, క్యాంపెయిన్ సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది చేస్తే అయిపోతుంది. ఇంకో సినిమా ఇంకా వాళ్ళు స్టార్ట్అప్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో చాలా బ్రేవ్ గర్ల్ మాధవి. ప్లస్ ఖచ్చితంగా 2-3 ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అంటే నో ఎక్స్ప్లెనేషన్. ఓకే, సినిమా ఇండస్ట్రీలో మాధవి అత్యంత అసహించుకునే నటుడు ఎవరు? నాతో చేసిన ఒక యాక్టర్. నేను చెప్పాను స్కిప్ చేయకుండా, స్కిప్ ఆన్సర్ చెప్పాను కదా, ఎవరు లేరు అంటే స్కిప్. నాతో నటించిన ఒక యాక్టర్. ఓకే, ఆ యాక్టర్ మీద తాజాగా మళ్ళీ విమర్శలు కూడా వచ్చాయి తనేనా? గత కొన్ని రోజులుగా విమర్శలు వచ్చి లీగల్ నోటీసుల వరకు వెళ్ళే అవునా పరిస్థితి కూడా వచ్చింది కదా. లీగల్ నోటీస్ సంగతి అయితే తెలియదు నాకు. ఓకే, బాగా ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్. ప్రొడ్యూసర్ నటుడు, నటుడు కదా బన్నీ అల్లు అర్జున్. ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఇష్టం? ఓకే, ఇప్పుడు మీరు ఎవరితో సినిమా తీయాలనుకుని ఎగిరి గంతేసే నటుడు ఎవరు లేరు? టు బి ఫ్రాంక్ ప్రాక్టికలీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు చేస్తానంటే హ్యాపీ, హ్యాపీ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్. మీకు? నేను ఆయనకు నటుడిగా పెద్ద ఫ్యాన్ కాదు కదా. ఓకే, అంటే వ్యక్తిగతంగా ఫ్యాన్ మాత్రమే మీరు? అంతే. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, మాధవి లాగా సినిమాలో కంటిన్యూ అవుతారా రాజకీయాల్లో కంటిన్యూ? అలా ఏం లేదు, పార్టీ కోసమే ఉంటాను. కంటిన్యూ అవుతారా? సినిమా ఇండస్ట్రీలో మాధవి లత గారికి ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు? నోబడి. ఏదైనా కష్టం వచ్చిందంటే ఎవరికి చెప్పుకుంటారు? నా ఫ్రెండ్స్కి. సినిమా ఇండస్ట్రీలో కష్టం వస్తే? నోబడి. నోవే? నో. మీరు ఎప్పుడైనా సినిమా షూటింగ్కి మీ పేరెంట్స్ తీసుకెళ్లారా? అమ్మ వచ్చేది. ప్రతి సినిమా షూటింగ్కి వస్తారా? స్టార్టింగ్లో అన్ని మూవీస్కి వచ్చేది, తర్వాత నేనే వెళ్ళాను. మొదట యాక్ట్రెస్గా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సినిమానే ఆ సినిమాకి చాలా సమస్యలు వచ్చాయి, అప్పుడు అమ్మలేరా పక్కన ఉన్నారు. ఓకే, ఆ సమస్యలు ఎలా ఎదుర్కోవాలో తను చెప్పారా మీకు? అస్సలు అమ్మకు చిన్న స్మాల్ హింట్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మా మదర్కి ఈ ఇండస్ట్రీ ఇప్పటికీ తనకు అర్థం కాదు, డైజెస్ట్ అవ్వలేదు ఇప్పటికి కూడా. సో తన వరకు వెళ్లకుండా తనని ప్రశాంతంగా ఉంచి నేను ప్రాబ్లమ్స్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు మీరు మదర్తో షేర్ చేసుకోవడానికి కూడా? ఇప్పుడు షేర్ చేసుకుంటాను, ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కొంచెం. అంటే మా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాలంటే పేరెంట్స్ ఎందుకు బాధ పెట్టడం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇప్పుడైతే నేనే కావాలంటే ఎదుటోళ్ళకి కౌంటర్స్ ఇస్తాను కాబట్టి ఓపెన్గా చెప్తాను వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అని. ఓకే, ఓపెన్గానే. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ మాధవి గారు, ఇప్పుడు మీరు కనుక ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే
కోట్లు ఖర్చు పెడతారు పెట్టాల్సి ఉంటది ఈవెన్ మీరు గాని ఒప్పుకొని తీరాల్సిందే నా మాదవిల దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అసలు లేవు నిజంగా అంటే నా దగ్గర లేవు పార్టీ ఫండ్ మాత్రమే ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంతే పార్టీ ఎంత ఖర్చు పెడితే అంతే నేను ప్రజల దగ్గరికి వెళ్లి నేను ఏం చెప్పాలనుకుంటా అంటే మీరు డబ్బుకి కులానికి మతానికి వాళ్ళు ఇచ్చే ఏవో ఆ ఎలక్షన్ మూమెంట్ ఇచ్చే 10,000కో ఏదో ఇచ్చేవి కాకుండా మనిషిని చూసి పని చేస్తారని చెప్పి నమ్మి ఓటేస్తే నేను మీకు కావాల్సిన బాధ్యతగా అన్ని పూర్తి చేస్తానని చెప్తాను థాంక్యూ మాధవి గారు విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సో మచ్ అండి బై హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి లత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు క్లబ్ బోర్డ్ Hi guys, this is Advisesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. Nenu mee Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is Koyega for Vijay. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello andariki namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Rider and me Telugu rapper ne. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard la subscribe cheyadam marchipoddu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.